పట్టాభిషేకము నాకు, ఈ ప్రజలు నా ప్రజలు, ఈ సేన నా సేన. పూష్క పుల్ల కూడా నీ కింద లేదు హక్కు. తండ్రి బ్రాహ్మణయ్యా, కాదంటలేమయ్యా, రాజ్యం నీదే, దేశం నీదే, పట్టణంలో ఉన్న ప్రతి వస్తువు నీదే తండ్రి. కాలం అంతా నా ఇద్దరు కొడుకులకు పెట్టు తండ్రి. అన్నం తిన్న తర్వాత ఈ రాజ్యాన్ని దేశాన్ని వదిలిపెట్టి మీకు కంటి కనిపించినంత దూరం వెళ్ళిపోతామయ్యా. కుండను నాకు అప్ప ఎత్తును మొదలే. అవును స్వామి, కుండలోపలున్నవు నాదా నీదా? మరి కుండనాలైనప్పుడు, కుండలు నన్నవు నాలైనప్పుడు నీకెట్ల పెడతాను అనుకున్నావురా? స్వామి, రాజ్యం లోపల భిక్ష వాళ్ళ అనుకో స్వామి, లక్ష కోటి బుద్ధులుంటాయి, అదంతా నా దగ్గర అవసరం లేదు. కట్టు బట్టలతో ఏడుచుకుంటను మూడు కాదు. నాకు బంగారు కిరీటం పెట్టి ప్రజలంతా దూడంగా బంగారు కుర్చీ మీద నన్ను కూర్చుండబెట్టి మీ రాజు ఇతడే ప్రజలని ప్రజలకు నచ్చ చెప్పి పోతే నేను ఒప్పుకుంటారా అయ్యా? ఇదిగో నా యొక్క కనక సింహాసనం, నడులో ఉన్నది రాజుల కచ్చీరు, ఆ కచ్చీరు మీద కూర్చుండవయ్యా. బంగారు తాంబూలంలో నువ్వుని పెళ్ళారా కాదు అడగాలి ఇప్పుడు. అయ్యా, నా నెత్తికున్న పూజ కిరటాలు, బంగారు కిరటాలు వేసి నీ నెత్తిలు పెడుతున్న తండ్రి, నీ యొక్క అమూల్యమైన పాదాలు, నీ బంగారు రెండు పాదాలు తీసి ఈ యొక్క పల్లెవు లోపల పెట్టినట్టయితే నీ రెండు పాదాలు కడుక్కొని పల్లెవుల వడ్డ నీళ్లు తాగి బతుకుతాం అన్నాడు నంది ధర్మరాజు. నువ్వు అడుగుతున్నావా తండ్రి? తప్పక అడుగుతానయ్యా. నీ కొడుకులు చూస్తున్నారా? నా ఇద్దరు కొడుకులు చూస్తున్నారయ్యా. సబ్బండ వర్ణం కూడా చూస్తున్నదయ్యా.
ఈ కాడికి నీకు నేనే రాదు ఎప్పుడు ఎవరెవరికి పెంచి రాప్తలేదో నా దగ్గర అప్లికేషన్ పెట్టుకోదు. రానోళ్ళకి రానోళ్ళకి ఇప్పిత అచ్చిన ఇప్పుడు ఇక్కిస్తా. ఓకేనా? ఎవరా ఇలా మోకాలు చూస్తే నేను చెప్తేనేటట్లేదు, మీరే అట్లా చెప్పుడు. అవలాలా, ఈ రాజ్యం నాది కాదు, ఈ దేశం నాది కాదు. నేను వెళ్ళినప్పుడు ఈ రాజ్యం లోపల మిమ్మల్ని ప్రజలు లెక్క చూడలేదు. కన్న నేను ఎట్లా చేసిన ఒప్పుకోమని చెప్పు. నా నేను కన్న కొడుకులు లెక్క బిడ్డలు లెక్క మిమ్మల్ని సాదుకున్న ఈ రాజ్యం పరిపాలన చేసిన ఆ యొక్క జూదం లోపల రాజ్యాన్ని ఓడిపోయి భార్య పిల్లలు తీసుకొని నార వస్త్రాలు కట్టుకొని వెళ్ళిపోతున్నా. ఈ బ్రాహ్మణైన ఇలా బంగారు కుర్చీ మీద కూర్చున్నాడు. బ్రాహ్మణైన చెప్పినట్టు ఇను అని చెప్పిండు అయ్యా. గా ప్రజలకేమో అప్పట్లో ఒట్టు ముప్పత్తది కానీ ప్రజలకు దండం పెట్టిండు అయ్యా. అయ్యా బ్రాహ్మణైన ఇక పోతున్నావు తండ్రి, ఇక మా రాజము మీ దేశం విడిచిపెట్టి పోతున్నావు, మీ చేతులు పెడుతున్నావు అయ్యా. మీరు ఏడ్చుకుంటావు తండ్రి మరి ఆకలింటే పోరాన్ని ఇస్తే బావుడు ఇంత కఠిన పోవడం నమ్ముదన్నా మొదాలి కూడా ఉండాలి. ఏడ్చుకుంటా నువ్వు నేను చూస్తే కోసాన్ని చూస్తుంది ఏం చెయ్యాలి. కడుపుల పుట్టడు దుఃఖం ఉండని నవ్వుకుంటావు అంటే ఎవడైనా నవ్వుతారావయ్యా. సరే తండ్రి పోతున్నానా అని ఆ రాజ్యాల యువరాజు చూసినవా. భార్య నెంబడి పెట్టుకొని ఇద్దరు కొడుకులు నెంబడి పెట్టుకొని ఆ యొక్క రాజ్యాల యువరాజుకు కళ్ళల దుఃఖం తెలవదవ్వా. నోటి నుంచి ఏ పరే తెలవదు రాజుకు. భార్య పిల్లల నెంబడి పెట్టుకొని నార వస్త్రాలు కట్టుకొని బయలుదేరి రాజు అడవి తుపలు పట్టుకొని చూపోరా.
విచ్చి పెట్టి పోతుందా అన్నమో రామచంద్ర అవుతున్నది అబ్బలాల బట్టకరం అయిపోతున్నది కడుపుకు అన్నం లేదు అబ్బలాల ఇన్నాళ్ళు నేను మీ కళ్ళ తమిళ రాజవేలిన్నవ్వా మా నలుగురు పాపకారు ఒకరు మీ కనబడే అవ్వా మీ బంగారు ఒకరు నేను కూడా రానవ్వరాలా పట్టం మీద ప్రజలారా ఇక నేను పోతున్నదవ్వా నేను వెళ్ళిపోతున్న దాకా వెనుకు పెట్టి అయ్యో చిన్న చిన్న బంగారా మరి రాజ్యం నా పొందా చెప్పుకోండి ఏం చేయాలి నాయన ఏం చేయాలి ఎట్లా బొమ్మనంగా పోతుంది నా పొందా చెప్పుకోండి ఆలోచన వచ్చింది ఆవేశం ఎక్కువ ఉన్నప్పుడు మనిషికి ఆలోచన తక్కువ భర్త కన్నా కొడుకుల కన్నా బిడ్డల కన్నా దానికి మిన్న మెడలున్న మాంగలిమి గొప్పదాట అది మంగళసూత్రం కట్టుకొని పోతుంది.